గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడండి. ఆర్ఓపి టెస్ట్ అంటే ప్రీమెచ్యూర్ బేబీస్కి నెలలు ఎండకుండా పుట్టిన శిశువు కంటి టెస్ట్ ఎందుకు చేస్తారు, ఎలాంటి వాళ్ళకు చేస్తారు, అంటే ఆర్ఓపి టెస్ట్ అంటే ఏంటి, మెయిన్ ఏంటంటే ఆర్ఓపి టెస్ట్ అంటే ఏంటంటే ఆర్ఓపి అంటే ఏంటంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ, అంటే పేర్లోనే ఉంది ప్రీమెచ్యూరిటీ అని. ప్రీమెచ్యూర్ బేబీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకనేది కంపల్సరీ ఆర్ఓపి టెస్ట్ అనేది చేయించాలండి. ఎందుకని అంటే వాళ్ళు నెలలు నిండకుండా పుడతారు. నెక్స్ట్ దానికి తోడు వాళ్ళు అనేది లో బర్త్ వెయిట్తో పుడతారు. అంటే లో బర్త్ వెయిట్ అంటే 1.5 kgs, నెక్స్ట్ 1.5 kgs అంటే బిలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా అనేది ఆర్ఓపి టెస్ట్ అనేది చేయిస్తారండి. అంటే ఎలాంటి వాళ్ళకి ఆర్ఓపి టెస్ట్ అనేది చేస్తారంటే చెప్తాను ఇప్పుడు. అంటే ఊపిరి అందకపోయిన వాళ్ళకి, అంటే నెలలు ఎండకుండా పుట్టిన ఊపిరి అందకుండా అంటే పుట్టిన తర్వాత బాక్స్లో పెట్టడం, ఎన్ఐసీయూకి చేర్చడం, అంటే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి ఆక్సిజన్ అందించడం, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా అనేది రెటినోపతి టెస్ట్ అనేది చేసి, కంటి రెటినాలో అనేది బ్లడ్ లెవెల్స్ అనేది తగ్గిపోయినట్టయితే అలాంటి వాళ్ళకైతే ఆర్ఓపి టెస్ట్ అనేది చేయిస్తారు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఓపి టెస్ట్ అనేవి ఉన్నాయండి. స్టేజ్ని బట్టి 6 అనేది చేస్తారు. అంటే ఇది మనం ఆర్ఓపి టెస్ట్ అనేది చేయించకపోయామంటే ఖచ్చితంగా అనేది శాశ్వత అంధత్వం అనేది వచ్చేస్తుందండి. 20 ఇయర్స్ తర్వాత ఖచ్చితంగా పిల్లలకి మనం ఖచ్చితంగా చేయించాలి. అలాంటప్పుడు ఆర్ఓపి టెస్ట్ అనేది మంత్లీ అనేది చేయిస్తూ ఉండాలి. అంటే బర్త్ వెయిట్ కన్నా తక్కువ ఉన్నవాళ్ళు, తర్వాత ఇక్కడంటే ప్రీమెచ్యూర్ బేబీస్ వాళ్ళకు కూడా ఇది చెయ్యాలండి ఖచ్చితంగా. అంటే బర్త్ వెయిట్ కన్నా తక్కువ ఉండాలంటే వాళ్ళు నెలల నుండి పుట్టినా వాళ్ళు అనేది తక్కువ బరువుతో పుట్టిన వాళ్ళకనేది డాక్టర్ ఇప్పుడైతే చెప్పారో మీకు ఖచ్చితంగా మీ పిల్లలకి ఆర్ఓపి టెస్ట్ అనేది చేయించాలండి ఖచ్చితంగా. నెలలు నిండకుండా ప్రీమెచ్యూర్ బేబీస్ అవ్వచ్చు, లేకపోతే 9 నెలలు నిండి తర్వాత పుట్టిన వాళ్ళు అవ్వచ్చు, బర్త్ వెయిట్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నా నెక్స్ట్ నెలలు ఎండకుండా పుట్టిన ఖచ్చితంగా చేయించండి. నేనైతే మా బాబుకి మంత్లీ తీసుకెళ్ళానండి హాస్పిటల్కి. మా బాబుకి ఆర్ఓపి టెస్ట్ అనేది కంటి చూపు అనేది సరిగ్గా లేదని చెప్పారు. మంత్లీ ఆడు పుట్టిన 18 డేస్కి ఒకసారి చేయించాను, నెక్స్ట్ 3rd month చేయించాను, మళ్ళీ ఫాలోఅప్గా రమ్మని చెప్పారు. అంటే ఫాలో అవ్వమ్మా, ఎందుకంటే కంటి చూపు ఇంకా తెలుస్తుంది కదా, ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉందని చెప్పారు. మీకు ఆ టెస్ట్ రిపోర్ట్ కూడా నేను పెడుతున్నాను, చూడండి ఖచ్చితంగా. అయితే ఈ ఆర్ఓపి టెస్ట్ ఎందుకు చేయించాలి, ఆర్ఓపి టెస్ట్ ఎందుకు చేయించాలండి అంటే ఖచ్చితంగా ఆర్ఓపి టెస్ట్ చేయించాలండి. మనం చేయించుకుపోయామనుకోండి వాళ్ళు అనేది, ఇప్పుడు మనకి పిల్లలు చూడటానికి బాగానే ఉన్నా తర్వాత వాళ్ళు పెరుగుతున్న కొలి అనేది దూరపు చూపు అనేది ఉండదు. అంటే 1 ఇయర్ వచ్చేసరికి ఏంటంటే దూరంగా ఉన్న వాళ్ళే గమనించలేరు, నెక్స్ట్ దూరంగా ఏమైనా వస్తువులు ఉన్నా వాళ్ళు అనేది చూడలేదు. 1 ఇయర్కి ఒకసారైనా ఖచ్చితంగా ఈ టెస్ట్ అనేది చేయించాలని చెప్పాను కదా. హై పవర్ అంటే దూరపు చూపు అనేది ఉండదు. ఒకవేళ టెస్ట్ చేయించామనుకో ఎలాంటి స్టేజ్లో ఉందని చెప్తారు డాక్టర్ గారని, అమ్మ ఫాలో అవ్వండి తీసుకురండి 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా తీసుకురండి అని చెప్తారు. ఇలా మనం ఆర్ఓపి టెస్ట్ను చేయించకపోయామనుకోండి ఖచ్చితంగా అంధత్వం అనేది పిల్లల్లో చూస్తామండి. ఇప్పుడు కాకపోయినా వాళ్ళు 20 ఇయర్స్ వచ్చాక కూడా ఖచ్చితంగానే అంధత్వం వచ్చేస్తుంది. పిల్లలు మనకి చూడడానికి బాగానే కనిపించినా తర్వాత మన పరిణామాలు మనం వాటి కోసం బాధపడలేం కదా, ఖచ్చితంగా అయితే ఆర్ఓపి టెస్ట్ అనేది చేయించండి. అంటే ఈ ఆర్ఓపి టెస్ట్ ఏ విధంగా చేస్తారంటే లేజర్ ట్రీట్మెంట్ అయితే చేస్తారండి. మా బాబుకి అయితే లేజర్ ట్రీట్మెంటే చేశారు. అంటే లేజర్ అంటే కంటి రెటినాలో బ్లీడింగ్ అవుతుందా లేదా, అంటే బ్లీడింగ్ అవుతుందా లేదా బ్లీడింగ్ అవ్వకుండా ఎలాంటి చికిత్స అలాంటివి చేశారండి ఖచ్చితంగా. వాడికి నేను ఆర్ఓపి టెస్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాను, ఎందుకంటే కంటి కళ్ళు బాగా వాచిపోయేవి, కంటిలో ఏవేవో డ్రాప్స్ వేశారు. లేజర్ ట్రీట్మెంట్ అంటే చూడండి ఎలా ఉంటుంది. అలాగ చాలా ఈ 3 నెలలు తీసుకెళ్ళారు కానీ చాలా బాధపడ్డాను. నన్ను మళ్ళీ రమ్మన్నారు, బాబుకి 6 మంత్స్ వచ్చిన తర్వాత బాబుని తీసుకురమ్మని చెప్పారు. అంతా బాగానే ఉంది. 1st month వెళ్ళాక అమ్మ ఏం పెద్దగా తేడా లేదు, పుట్టినప్పుడు ఎలాగైతే ఉందో కంటి చూపు తర్వాత కూడా అలాగే ఉందని చెప్పారు. 2nd month తీసుకెళ్ళాను, తర్వాత నెల తీసుకెళ్ళాను, తర్వాత కూడా పర్వాలేదమ్మని చెప్పారు. 3rd month తీసుకెళ్ళిన తర్వాత అమ్మ పర్వాలేదు ఇప్పుడు చూపు వచ్చింది పర్వాలేదు చూడని చెప్పారు. అప్పుడు నేను కొద్దిగా హ్యాపీ అయ్యాను. ఇప్పుడైతే అందరినీ చూస్తున్నాడు, పోలుస్తున్నాడు, నవ్వుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఖచ్చితంగా మీ పిల్లలకి ఆర్ఓపి టెస్ట్ అనేది చేయించాలండి. పెద్దలు అన్నారు కదా సర్వేంద్రియానం నయనం ప్రధానం, అంటే కళ్ళుని చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే బిడ్డలు పుట్టాక వాళ్ళ కంటి చూపు లేదంటే ఇంకెందుకంటే ఎంత బాధపడి కూడా పిల్లల్ని మనం 9 నెలలు మూసి కానీ పెంచిన తర్వాత. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.